तेरा? अरे तू हमेशा तेरा क्यों लिखता है? मेरा 15 हुआ था ना। अरे तेरे तेरे मैं बात करती हूँ। सर को नहीं, पहले कभी देखो, पहले कभी देखो, हमेशा ये साला ऐसा ही करता है। समझाओ ना। हेलो दुर्किंदा। లేదు సార్. లేదనే ఆన్సర్ ఏంట్రా? ఆల్రెడీ నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావురా, నువ్వు జ్యోతిలక్ష్మి నాకు బాకీ ఉన్నారా? కావాలంటే వేరే అమ్మాయిని పంపిస్తాను సార్. వేరే అమ్మాయిని పంపిస్తానని చెప్తాను సార్లు చెప్పకరా. ఎవరికి కావాలరా వేరే అమ్మాయిలు? నాకు వేరే అమ్మాయిలు దొరకనుకున్నావా? లాస్ట్ 24 డేస్ లో 4 కంట్రీస్ తిరిగానరా, ఒక్క అమ్మాయిని కూడా టచ్ చేయలేదురా. జ్యోతిలక్ష్మిని మీరు ఇంకా మర్చిపోండి సార్. మర్చిపోవాలా? ఏంట్రా ఎవరుకుంటున్నారా నన్ను? విత్ హూమ్ యూఆర్ టాకింగ్? ఇలాగేరా కంపెనీ మెయింటైన్ చేసేది? అసలు నీ బాస్ ఎవరో చెప్పరా? మీ బాస్ ఫోన్ చేసి కనుక్కుంటాను సార్. సార్ సార్ ప్లీజ్ 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 బాస్ కి ఏం చెప్పకండి సార్. ప్లీజ్ అరే నేను ఎవరో తెలుసా నీకు? అసలు నాకున్న ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏంటో తెలుసా నీకు? అసలు దావూద్ ఇబ్రహీం కి నాకు ఉన్న రిలేషన్షిప్ తెలుసా నీకు? తెలీదు. నేను ట్విట్టర్ లో ట్వీట్ పెడితే వాడు వెంటనే రీట్వీట్ చేస్తాడు రా, కాల్ కూడా కల్లా మిస్డ్ కాల్ ఇస్తే వెంటనే వచ్చి మర్డర్ చేస్తాడు రా. చెప్పు, చెప్పరా ఎవ్వడ్రా మీ బాసు? నేనెప్పుడు లాంగ్ బ్యాక్ మోసానికి పేటెంట్ రైట్స్ తీసుకున్నోడిని. మోసం చేస్తే నేను చేయాలి గాని నువ్వెవడరా? ఏమో మళ్ళీ ఆయన పంపించాలి కదా. మీరు వెళ్తుంటే చాలా బాధగా ఉందండి. సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని తీసుకొని వస్తాను. మంజు బాయ్. ఇలారా ఇలారా, మన హీరో హీరోయిన్లు ఇక్కడున్నారేంట్రా? ఈ ఫ్యామిలీ సినిమా ఏంట్రా? అసలు మన కంపెనీలో ఏం జరుగుతుంది? అసలు కంపెనీ ఉందా లేదా? నీ వాకి వాట్లగడాలా సాలిని. నమస్తే అన్నా. ఎప్పుడొచ్చావు? హౌ ఆర్ యు మ్యాన్? ఫైన్ అన్నా. హౌ ఈజ్ యువర్ హెల్త్? పెట్ హౌ ఈజ్ జ్యోతిలక్ష్మి? జ్యోతిలక్ష్మి ఎలా ఉందిరా? బాగానే ఉందనా? ఓసారి పిలో పిలో. నువ్వన్నా చెప్పాలి కదే. కాదన్నా, అదన్నా లవ్ చేసి పారిపోయింది. అది ఎలా పారిపోయిందని అడగలేదు, నువ్వెందుకు చెప్పలేదని అడుగుతున్నాను. మీరంతా ఇలా కామ్గా ఉంటే మిగతా అమ్మాయిలకి లేచిపోవడం ఫ్యాషన్ అయిపోయింది. అప్పుడు పిట్టలన్నీ కూడా క్యాట్వాక్ చేసుకుంటా మన కళ ముందు నుంచే తుర్రుమంటాయి. మళ్ళీ జ్యోతిలక్ష్మి ఎక్కడికి రావాలి, బిజినెస్ చేయాలి. వద్దన్నా. వద్దా? తనకు మొగుడున్నాడు, తను రాదనుకుంటా. మొగుడు చేస్తే వస్తుందా? హారా సచ్చా, నా పెళ్ళి. పెళ్ళ? ఎవరితో చూడు? శ్రీ వెంకట గోవిందరావు గారి ఏకైక పుత్రిక శ్రావణి. శ్రావణినా? ఏది మన ఇంటో నా కూతురు. ఇదెప్పుడు మీరెప్పుడు దగ్గర అయ్యారా? మెల్లగా లాగా. బ్రేకప్ లో ఉన్నామని పికప్ చేయడం ఎంత ఈజీ అనుకుంటున్నావు? జస్ట్ నీ గురించి బ్యాడ్ గా మాట్లాడడం మొదలెట్టే అంతే పడిపోయింది. ఏదైనా నీ వల్ల లైఫ్ లో సెటిల్ అయిపోయినరా. ఆల్ ది బెస్ట్ రా. ఇక మనకి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ఏమున్నాయిరా? ఏమున్నా చెప్పు. సత్యా,
అపార్ట్మెంట్ అండ్ రూమ్ కాస్ట్ ఇస్ 3 lakhs. యు హావ్ టు డిపాజిట్ 1 lakh ఇమీడియట్లీ, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. బట్ డాక్టర్, ఐ డోంట్ హావ్ సో మచ్ మనీ. ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ, వి హావ్ టు సేవ్ హిమ్. యు షుడ్ డిపాజిట్ ది అమౌంట్, దెన్ ఓన్లీ వి కెన్ స్టార్ట్ ది ట్రీట్మెంట్. హలో అన్నా, నేను హాస్పిటల్లో ఉన్నాను. మా ఆయన ఎవరో కొట్టారన్నా, డబ్బు కావాలి. 1 lakh rupees హెల్ప్ చేస్తావా? నా దగ్గర లేవమ్మా. అన్నా ప్లీజ్ అన్నా, మీరు తప్ప నాకెవరో తెలీదన్నా, ప్లీజ్ చూడన్నా. పోనీ, కస్టమర్ని ఎవరినైనా చూడమంటావా? చెప్పు, చూడమంటావా? హలో హలో, మాట్లాడనా? మంజు, నువ్వు వెళ్ళరా. ₹100,000 కట్టాలంటగా డబ్బులున్నాయా? ఇవి కౌంటర్లో కడతా, నువ్వు కంపెనీకి వెళ్ళు. నీ కొత్తేం కాదు, నీకు అలవాటైందే. ఆలోచించుకో, నీకు ఇదే గతి, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే నీ మొగడి జన్మలో లేవలేడు. నా మొగుడు జన్మలో లేవలేడని నీకెలా తెలుసు? నీకెవరు చెప్పారు? అసలు హాస్పిటల్ కిందకి వచ్చు, నా మొగుడిని కొట్టింది మీరే కదా. చెరకు చూడగానే ఏంటా వేల చూపిస్తున్నావు? చూపిస్తే కోసేస్తా. ఎక్స్క్యూజ్ మీ, బిల్ పే చేయాలి. పేషెంట్ నేమ్ సత్య. 1 lakh. అక్క, నేను డబ్బు కట్టినట్టు ఎవరికి చెప్పద్దు, వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. వస్తాను. నందిని, నువ్వు చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలానా కక్క, నాకు ఎప్పుడు హెల్ప్ కావాలన్నా ముందుంది నువ్వే. వస్తాను. అర్థాంతరంగా తల్లి తండ్రి చనిపోయి అక్క నేను అనాథలయ్యం. ఓ వేశ్య మమ్మల్ని చేరదీసింది. కొట్టిపోడానికి ఓ ఏ తల్లి కన్నాదో మా తల్లి వయ్యావు నూరేళ్ల సాయానికి.
కన్నీరు పెడితే అమ్మా నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? అందరు నీచంగా చూసే కులతన్ నేను. అప్పుడే నిర్ణయించుకున్నాను నేను అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుందామని. ఆమె తిరిగి రాలేదు. తర్వాత తెలిసింది అమ్మ యాక్సిడెంట్ లో చనిపోయిందని. ఈ సిటీలో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మరి నన్నే ఎందుకు చేసుకున్నావు? నిన్ను మొదటిసారి మార్కెట్ లో చూశాను, చూడగానే నచ్చేశావు. ఇంకా 5,000 ఇస్తా. ఆగు, ఓకే బాయ్ బాయ్. ఏ చిన్న, ఏమైనా తిన్నారా? ఇదిగో ఇవి తీసుకోండి. థ్యాంక్స్ అక్కా. బాయ్ బాయ్ అక్క. రే, ఇందాక మీ డబ్బులు ఇచ్చిన అమ్మాయి ఎవరు? మాకు తెలియదు, అప్పుడప్పుడు వచ్చి డబ్బులు ఇస్తుంది. అవునా? నీలో మా అమ్మ కనిపించింది.